नमस्ते वीकेंड कमेंट बाय आरके को स्वागत। एपी मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी विपरीत धोरण वल्ल एवरी नष्ट जो कूल्चिवेतलु रद्दुलु विचारणल पेरिट इप्पटि वरकु एं साधिंचिनट्लु 100 रोजुल जगन पालनपै जातीय दिनपत्रिकलु मूकुम्मडिगा चेप्पिन माट एंटि? जगन निजस्वरूपं चूसिन वारु ए अभिप्रायं व्यक्तं चेस्तुन्नारु? जगन पुणिकिपुच्चुकुन्न लक्षणालु तंड्रि राजशेखर रेड्डिवा, तात राजारेड्डिवा? मुख्यमंत्री जगन उद्देशించి గుజరాత్ కు చెందిన ఒక పారిశ్రామికవేత్త ఎలాంటి వ్యాఖ్య చేశారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం। వినాశకాలే విపరీత బుద్ధి అంటారు। అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విపరీత ధోరణులనే ప్రదర్శిస్తున్నారు। తన చర్యల ద్వారా ఆయన తనకు తాను నష్టం చేసుకోవడంతో పాటు రాష్ట్రానికి కూడా నష్టం చేస్తున్నారు। తాజాగా రెండు ఛానళ్లను నిషేధించేదాకా వెళ్ళారు। ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విన్నవారు ఆయన పరివర్తన చెందారని భావించారు। తనకు కుల మత వివక్ష ఉండదని, కక్ష సాధింపులకు పాల్పడబోనని నమ్మబలికారు। 100 రోజులు గడిచేసరికి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు। రాష్ట్రంలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకునే విధంగా జగన్ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని జాతీయ మీడియా కూడా ఆక్షేపించే వరకు పరిస్థితి వెళ్ళింది। జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలిని, నిర్ణయాలను తప్పుబడుతూ నాలుగు ఆంగ్ల దినపత్రికలు శుక్రవారం నాడు సంపాదకీయాలు ప్రచురించే వరకు ఆయన ఎదిగారు। రాష్ట్రంలో తన తప్పులను ఎత్తి చూపిన మీడియాను ఎల్లో మీడియా అని ప్రచారం చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన జగన్ అండ్ కో ఇప్పుడు జాతీయ మీడియాను కూడా ఎల్లో మీడియాని నిందించగలదా? ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ప్రాధేయపడిన జగన్ మోహన్ రెడ్డికి పోనీలే అని ఒక అవకాశాన్ని ఇచ్చి చూద్దామని ప్రజలు కూడా భావించి అఖండ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు। వయసులో చిన్నవాడైన జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు కంటే మెరుగైన పాలన అందిస్తారని ప్రజలు ఆశపడ్డారు। కనీసం పాతికేళ్ల పాటు అధికారంలో ఉండాలని కలలు కంటున్న జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తుంటే ప్రజలు హర్షించేవారు। అయితే దురదృష్టవశాత్తు తాత రాజారెడ్డి లక్షణాలను పుణికిపుచ్చుకున్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా ఫ్యాక్షన్ తరహా పాలనే సాగిస్తున్నారు। ముఖ్యమంత్రికి మంచి చెడ్డలు చెప్పే స్థితిలో ఒక్క మంత్రి కూడా లేరు। మావాడు తెక్క చెబితే వినడు అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు। నిజానికి జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అపూర్వ అవకాశం ఇచ్చారు। మాటల్లో చెప్పినట్టుగా ఆయన రాజనీతిజ్ఞత ప్రదర్శిస్తూ ధర్మబద్ధంగా పాలన ప్రారంభించుంటే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఆయనకు లభించుండేది। మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వయసు మీద పడడం వల్ల భవిష్యత్తులో జగన్ మోహన్ రెడ్డికి పోటీనే ఉండేది కాదు। నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి నిత్యం ప్రజల్లోనే ఉంటూ అపూర్వ మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న జగన్ మోహన్ రెడ్డిని ప్రారంభంలో జాతీయ మీడియా కూడా ప్రశంసలతో ముంచెత్తింది। 100 రోజుల పాలన కూడా పూర్తి కాకముందే ముఖ్యమంత్రి నిజస్వరూపం బయటపడడంతో అందరికీ తత్వం బోధపడింది। దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ చర్చనీయాంశమైంది। ఫలితంగా రాష్ట్రం దయనీయ స్థితిలోకి నెట్టబడింది। జగన్ మోహన్ రెడ్డిని ఇంతకాలంగా సమర్థిస్తూ వచ్చిన వారు కూడా ఇప్పుడు ఆయన చర్యలను సమర్థించలేని స్థితికి చేరుకున్నారు। తెలంగాణ ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి తావు లేకుండా చేశారు। తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని మీడియాను పాతాళానికి తొక్కుతానని హోంకరించారు। తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని సైతం తన అడుగులకు మడుగులొత్తలేదన్న కోపంతో అణచివేసే ప్రయత్నం చేశారు। పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు।
పది నెలల క్రితం జరిగిన ఎన్నికలలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రంగరించి మరోసారి అధికారంలోకి వచ్చారు. అయినా తన ధోరణిని మార్చుకోకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకతను కొని తెచ్చుకోవడంతో పాటు సొంత పార్టీలో కూడా ధిక్కార స్వరాలు వినిపించే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ఆయన చిత్తశుద్ధిని శంకించలేని పరిస్థితి. తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కంకణం కట్టుకున్నారు. కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డికి ఇదే తేడా. గత ప్రభుత్వాల నిర్ణయాలను తిరగదోడడం, రద్దు చేయడం వంటి చర్యలకు పాల్పడకుండా తనదైన శైలిలో తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ అడుగులు వేశారు. జగన్మోహన్ రెడ్డి ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో సర్వత్రా అవినీతి జరిగిందని భావిస్తూ కూల్చివేతలు, రద్దులు, విచారణ అంటూ మొదలెట్టారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను ఎందుకు కూల్చివేశారో, కూల్చివేయడం ద్వారా సాధించిందేమిటో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట అతిపెద్ద కుంభకోణం జరిగిందని ప్రచారం చేసినప్పటికీ 100 రోజుల పాలన పూర్తయినా ఇన్సైడర్ ట్రేడింగ్కు ఎవరు పాల్పడ్డారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. భూముల క్రయ విక్రయాలకు సంబంధించి లావాదేవీలను వెలికి తీయడానికి నియమితులైన అధికారి కూడా రోజుల తరబడి శోధించగా అమరావతి ప్రకటనకు ముందు ఆ ప్రాంతంలో కేవలం 180 పైచిలుకు ఎకరాలలోనే క్రయ విక్రయాలు జరిగినట్టు గుర్తించగలిగారట. దీన్ని బట్టి జగన్ అండ్ కో ప్రచారం చేసినట్టుగా భారీ కుంభకోణం జరిగిందనడానికి దాఖలాలు లభించలేదని చెప్పవచ్చు. తన మిత్రుడిగా చెప్పుకున్న కేసీఆర్ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపుగా పూర్తి చేయగా పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంట్రాక్టులు రద్దు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని జాప్యం చేస్తున్నారు. పోలవరం నిర్మాణం 6 నెలలు జాప్యమైతే కలిగే పంట నష్టం 1000 కోట్లలో ఉంటుంది. ప్రభుత్వంలో విఘ్నత లోపించడం వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ దాదాపుగా బ్లాక్ లిస్టులో చేరింది. విద్యుత్ ఒప్పందాల విషయంలో అవినీతి జరిగిన దాఖలాలు లేవని చెప్పినా జగన్మోహన్ రెడ్డి తమ మాట వినడం లేదని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్కు చెందిన ఒక ప్రముఖ వ్యాపార పారిశ్రామికవేత్తను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లంచ్కి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ, ఫలానా సామాజిక వర్గం వాళ్ళు నా టార్గెట్, ఫలానా ఫలానా కంపెనీలు దివాలా తీసే వరకు నేను ఎవరి మాట వినను, అలాంటి వారితో మీరు ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవద్దు అన్నట్టు గత ప్రభుత్వం మీకు కేటాయించిన భూమిపై కూడా సమీక్షించి రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారట. ఈ మాటలు విని ఢిల్లీ వెళ్లిన ఆ పారిశ్రామికవేత్త ఆంధ్ర సీఎం మ్యాడ్ ఫెలో అని వ్యాఖ్యానించారు. జగన్ మనస్తత్వం, ఆలోచన ధోరణికి ఈ సంభాషణ అద్దం పడుతోంది. జగన్మోహన్ రెడ్డి వద్ద పనిచేయడానికి అధికారులు కూడా హడలిపోతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబును, మరొకరినో వేధించడమే లక్ష్యంగా జగన్ పాలన సాగుతుందన్న అభిప్రాయం ఇప్పుడు రాష్ట్రంలో బలంగా వ్యాపించింది. గత ప్రభుత్వం వలె కాకుండా శాసనసభను దేశానికే ఆదర్శంగా నిర్వహిస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మాటలకు చేతలకు పొంతనుండదని సభా నిర్వహణ చూసిన వారికి స్పష్టత వచ్చింది. చంద్రబాబును ఏదో చేయాలన్న ఆరాటంలో ఆయనకే మేలు చేస్తున్నానన్న విషయాన్ని ముఖ్యమంత్రి విస్మరిస్తున్నారు. చంద్రబాబు రాజకీయంగా పుంజుకుంటే అందుకు తానే కారణమన్న వాస్తవాన్ని జగన్ గ్రహిస్తారో లేదో తెలియదు. చంద్రబాబుపై కోపంతో అమరావతిని అంతం చేయవద్దని ది ఎకనామిక్ టైమ్స్ తన సంపాదకీయంలో జగన్కు సూచించగా ముఖ్యమంత్రి వైఖరితో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రశ్నార్థకమైందని హిందుస్థాన్ టైమ్స్ తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. అధికారంలోకి వచ్చామన్న స్పృహ లేకుండా విపక్షంపై తిరుగుబాటు చేస్తున్నట్టు ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే విషయంలో ప్రయాణించాల్సిన దూరం ఎంతో ఉందని ది ట్రిబ్యూన్ పత్రిక వ్యాఖ్యానించింది. జగన్మోహన్ రెడ్డిది పరిణితి లేని రాజకీయమని ది ఏషియన్ ఏజ్ పత్రిక ఆక్షేపించింది. ఈ పత్రికలన్నింటినీ కూడా యెల్లో మీడియాని నిందించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిపక్షం పైన, స్థానిక మీడియా పైన ట్విట్టర్ వేదికగా అనుచిత విమర్శలు చేసే విజయసాయిరెడ్డి ఇప్పుడు జాతీయ ఆంగ్ల దినపత్రికలను ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేస్తారో చూడాలి. అవినీతి రహిత పాలన అందిస్తానని అడిగిన వారికి అడగని వారికి చెబుతున్న జగన్మోహన్ రెడ్డి మారారని చాలామంది భావించారు.
తండ్రి అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్న సొమ్ముతో సంతృప్తి చెంది అవినీతి అనే అపమాదను తండ్రికి మాత్రమే మిగిల్చి తాను మాత్రం నిజాయితీ పరుడిగా ఉండిపోవాలనుకున్నారని నమ్మారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వ నిర్ణయాలు అనుమానాలకు తావిస్తున్నాయి. రివర్స్ టెండరింగ్ అంటూ గొప్పలు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి పోలవరం పనుల రీటెండరింగ్ విషయంలో అనుసరిస్తున్న విధానం అభ్యంతరకరంగా ఉంది. టెండర్ల విషయంలో ఏ విధానాన్ని పాటించినా ముందుగా టెండర్లలో పాల్గొనే వారికి ఉండాల్సిన అర్హతలను నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం హైడల్ హెడ్వర్క్స్ పనులకు సంబంధించి ఇందుకు పూర్తి భిన్నమైన విధానాన్ని ఎంచుకుంది. ఈ పనుల కోసం ఎవరైనా పోటీ పడవచ్చు. రివర్స్ టెండరింగ్ పూర్తయిన తర్వాత అర్హతలను నిర్ణయిస్తారట. అంటే కావలసిన వారికి టెండర్లు దక్కేలా చేయడం కోసం ఈ ఎత్తుగడ వేసినట్టుగా కనిపిస్తోంది. ఇదేమి పారదర్శకతో తెలీదు. గిట్టని మీడియా సంస్థలపై నిషేధం విధించే జార్జ్యానికి తెలుగు నాట బీజం వేసింది ఎవరు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సహా మరో న్యూస్ ఛానల్పై జగన్ సర్కారు ఎలాంటి నిషేధాజ్ఞలు జారీ చేసింది? జగన్ డైరెక్షన్లో ముగ్గురు మంత్రులు ఎంఎస్ఓలను ఏ విధంగా బెదిరించారు? ఫ్రీ టు ఎయిర్ ఛానళ్ల ప్రసారం విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలని ట్రాయ్ చెబుతోంది. గతంలో సాక్షి మీడియాపై బాబు సర్కారు కక్ష సాధిస్తోందంటూ నానా యాగి చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ నిర్వాకానికి తెగబడ్డారు? ఇప్పుడు రెండు న్యూస్ ఛానళ్లను నిషేధించాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విషయానికి వద్దాం. ఏబిఎన్ టీవీ 5 ఛానళ్లను ప్రసారం చేయకూడదని ముగ్గురు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని గురువారం నాడు ఎస్ఎంఓలకు హుకుం జారీ చేశారు. నిజానికి ఈ రెండు ఛానళ్లను ఆపేయించాలని కొద్ది రోజులుగా ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ట్రాయ్ తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం ప్రేక్షకులు కోరుకుంటే ఫ్రీ టు ఎయిర్ ఛానళ్లను ప్రసారం చేయకుండా ఉండలేని పరిస్థితి ఉండడంతో ప్రభుత్వ పెద్దల ప్రతిపాదనను ఎంఎస్ఓలు సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులను రంగంలోకి దించారు. ఈ ముగ్గురు మంత్రులు ఆర్టీసీకి చెందిన బస్ భవన్లోని కార్యాలయానికి ఎంఎస్ఓలను పిలిపించుకొని ఆ రెండు ఛానళ్లను ఆపివేయని పక్షంలో ఎదురయ్యే ఇబ్బందులను ఏకరువు పెట్టడం ద్వారా ఎంఎస్ఓలను బెదిరించారు. మాకు అధికారం ఉంది, ఏబిఎన్ రాధాకృష్ణకు అధికారం ఉందా? ఏం చేయగలడు. మేం చెప్పినట్టుగా ఆ రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయని పక్షంలో ఏం చేయాలో మాకు తెలుసు అని కొడాలి నాని హెచ్చరించగా, ఇది ముఖ్యమంత్రి జగన్ మాట, అమలు జరిగి తీరాల్సిందే అని మరో మంత్రి పేర్ని నాని హోంకరించారు. ఫలితంగా శుక్రవారం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు ఛానళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. అంతకు రెండు రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫైబర్ నెట్వర్క్ నుంచి ఈ ఛానళ్లను తొలగించారు. తమకు గిట్టని ఛానళ్లపై కక్ష సాధించడానికే చంద్రబాబు ప్రభుత్వం ఫైబర్ నెట్వర్క్ తెస్తోందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అయితే అప్పుడు సాక్షి ఛానల్ను ఫైబర్ నెట్వర్క్ నుంచి చంద్రబాబు తొలగించలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ దుస్సాహసానికి పూనుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షి ఛానల్ను నిలిపివేయించాలని అనుకున్నారు, కానీ విమర్శలకు జంకి వెనకడుగు వేశారు. ఎన్టీవీ ప్రసారాలను ఆపివేయించడానికి చంద్రబాబు ప్రయత్నించినప్పుడు నేను తీవ్రంగా అభ్యంతర పెట్టాను, దాంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా రాసిన వార్తలు, కూసిన కూతలు జర్నలిజం ప్రమాణాలకు ఆమడ దూరంలో ఉండేవి. అయినా వాటి జోలికి వెళ్లే దుస్సాహసం చంద్రబాబు చేయలేదు. గిట్టని న్యూస్ ఛానళ్లను నిషేధించడం అనే జాడ్యానికి తెలుగునాట కేసీఆర్ పురుడు పోశారు. కేసీఆర్ నిషేధానికి గురైన ఏబిఎన్ ప్రసారాల పునరుద్ధరణ కోసం రెండేళ్ల సుదీర్ఘ పోరాటం చేసి చివరకు సుప్రీంకోర్టులో విజయం సాధించాం.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీడియాను వేధింపులకు గురి చేశారు, కానీ ఛానళ్లను నిషేధించడం వంటి చర్యలకు పాల్పడలేదు. తండ్రి కంటే మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం అవలక్షణాల విషయంలో తాను అగ్రజుడిగా భావించే కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రజ్యోతి సంస్థలకు ఇటువంటి వేధింపులు కొత్తేమీ కాదు. లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముందుకు సాగడమే మాకు తెలిసిన జర్నలిజం. నాడు కేసీఆర్ విషయంలో కూడా పోరాటం చేశామే తప్ప సాగిలపడలేదు. నిజానికి కేసీఆర్ నేను మంచి స్నేహితులం, అయితే వ్యక్తిగత అవలక్షణాలు మెండుగా ఉన్న కేసీఆర్ అందరూ తనలాగే ఆలోచించాలని కోరుకుంటారు. విభేదించినప్పుడు ఎదుటివారిని శత్రువులుగా ప్రకటించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే నాకు ముందు నుంచి ఆయనపై పూర్తి అవగాహన ఉంది. అందుకే నిషేధం నన్ను ఆశ్చర్యానికి గురి చేయలేదు. ఎందుకు భిన్నంగా జరిగుంటే ఆశ్చర్యపోయేవాడిని. జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రవర్తిస్తారని అనుకోలేదు, రాజశేఖర్ రెడ్డిలాగే ఉంటాడనుకున్నాం అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకోకపోవడం వారి తప్పవుతుంది. సొంత క్యాబినెట్లోని సీనియర్ మంత్రే మావాడు తిక్క అని వ్యాఖ్యానించారంటే ఆయన నైజం అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు న్యూస్ ఛానళ్లను లొంగదీసుకోవడానికై ఎంఎస్ఓలపైన ఒత్తిళ్లు తేవడం ద్వారా అరాచకంగా వ్యవహరిస్తున్నాయన్న ఉద్దేశంతోనే ట్రాయ్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం తాము కోరుకున్న ఉచిత ఛానళ్లను పొందే హక్కు వీక్షకులకు లభించింది. అయినా ఏబిఎన్ టీవీ 5 ఛానళ్ల ప్రసారాలను ఆపివేయించడం ద్వారా జగన్ ప్రభుత్వం దుస్సాహసానికి పాల్పడిందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రాయ్ నియమ నిబంధనలను ఉల్లంఘించే అధికారం ఎంఎస్ఓలకు గాని జగన్ ప్రభుత్వానికి గాని లేదు. ఏబిఎన్ ఛానల్ కావాలనుకునే ప్రజలు ట్రాయ్కి ఫిర్యాదు చేస్తే ఇవాళ కాకపోయినా రేపైనా ప్రసారాలను పునరుద్ధరించక తప్పదు. రాష్ట్ర భవిష్యత్కు దోహదపడని అపసవ్య నిర్ణయాలతో జాతీయ స్థాయిలో ఇప్పటికే అప్రతిష్ట మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీడియాను టార్గెట్ చేయడం ద్వారా మరింత అప్రతిష్ట పాలవడం తప్ప సాధించేదేమీ ఉండదు. ప్రసారాలను నిలిపివేయడం వల్ల ఆర్థికంగా కొంతకాలం పాటు మాకు నష్టం జరగవచ్చేమో గాని మా మనోధైర్యం సన్నగిల్లదు. తల వంచడం మా రక్తంలోనే లేదు. గతంలో జరిపిన పోరాట స్ఫూర్తితో ఇప్పుడు కూడా పోరాటం చేస్తాం. పాఠకులు వీక్షకుల అభిమానం ఉన్నంతకాలం నిబ్బరంగా ముందుకు సాగుతూనే ఉంటాం. తమ సొంత మీడియాపై గత ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పుడు నానా యాగి చేసి జాతీయ స్థాయి వరకు ఫిర్యాదులు చేసిన జగన్ అండ్ కో ఇప్పుడు తమ చర్యలను ఎలా సమర్థించుకోగలదు? ప్రజలు తనకు ఎందుకు అధికారం అప్పగించారో జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని తన వ్యవహార శైలిని సరిదిద్దుకుంటే ఆయనకే మంచిది. మనం పాలకులం కాదు సేవకులం అని తాజాగా అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయనకే గుర్తు చేస్తున్నాం. ప్రజలు అధికారం ఇచ్చారు కనుక ఏమైనా చేయవచ్చునని అనుకుంటే మంచి ముఖ్యమంత్రిగా కంటే చెత్త ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రకెక్కుతారు. ఆంధ్రప్రదేశ్కు మంచి జరగాలని మాత్రమే ప్రస్తుతానికి మేము కోరుకునేది. ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బాయ్.